श्वसितं वेदा युर्वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। దీనికి మళ్ళీ ఏదో అలాంటి ఇష్యూ ఏదో ఉంది అంటే ఓ పొజిషన్లో బాగా పనిచేస్తుంది, పొజిషన్ మార్చితే సరిగ్గా ఒక అద్వితీయ బ్రహ్మతత్వే స్వప్నోయమఖిలం జగత్ ఈశ జీవాది రూపేణ చేతనాచేతనాత్మకం. ఇది కూడా చాలా గంభీరమైన శ్లోకం. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమాకి తరచుగా వెళ్తూనే ఉంటారు వెళ్ళి వాళ్ళు. సినిమాలో సుమారు 2.5 గంటల సేపు మన దృష్టిని పూర్తిగా కట్టి పడవేసి ఆ తెర మీద అనేకములైన దృశ్యములు ప్రదర్శించబడతాయి. అవి ఎంత గట్టిగా కట్టివేస్తాయంటే మన దృష్టిని అక్కడుండే సుఖ దుఃఖములను మనము అనుభవానికి మనకు అనుభవానికి వస్తాయి. అక్కడ నాయకుడు నాయిక చక్కగా డ్యాన్స్ చేస్తూ శృంగార రసాన్ని ప్రకటించినప్పుడు మనకి రసానుభూతి కలుగుతుంది, మనం సంతోషంగా ఉంటాము. అక్కడ దుఃఖము ప్రకటించినప్పుడు కరుణ రసాన్ని మనం అనుభవానికి తెచ్చుకుంటాము. రసానుభవము అన్నది మనిషిలో అత్యంతము లోతైన విషయం. దేహము ఇంద్రియములు మనస్సు కంటే కూడా లోతైనది రసానుభవం. అంటే సినిమా తెర మీద కనపడే దృశ్యములు మన హృదయపు లోతులలో ప్రవేశించి అక్కడ మనల్ని ప్రభావితం చేయగలుగుతాయి. అది సామాన్యమైన విషయమేం కాదు. అంతటి పవర్ అంటే మనిషి హృదయపు లోతుల దాకా చొచ్చుకుపోగలిగే సామర్థ్యము ఆ తెర మీద కానవచ్చే దృశ్యములకు ఉంటుంది. అంత సమర్థములుగా ఉన్నప్పటికీ కూడా, అంత పవర్ఫుల్గా ఉన్నప్పటికీ కూడా ఆ దృశ్యములన్నీ కల్పితములే. మనల్ని అంత లోతుగా ప్రభావితం చేసే కాబట్టి అవి సత్యము అనుకోవడానికి అవకాశం లేదు, కల్పితము లేదు. కాబట్టి అక్కడ మరి సత్యమేమిటి? ఎప్పుడు కూడా ఇక్కడే బౌద్ధులకు అద్వైత వేదాంతులకు దారి మార్పు వస్తుంది. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే వై వై అంటే 2 దారులు ఉంటాయి. ఇక్కడ వరకు బౌద్ధులు అద్వైత వేదాంతులు కలిసే ఉంటారు. ఈ ఫ్యాన్లు రోగ కొంత తగ్గించడం అవసరమే, బాగా తగ్గింది, బాగుంది, ఇప్పుడు బాగుంది, యాజ్ సచ్ బాగుంది, బాగుంది. బౌద్ధులు వేదాంతులు కలిసి పయనిస్తారు ఇంతవరకు, ఇక్కడ తేడా వస్తుంది. కనబడే దృశ్య ప్రపంచము కల్పితము. కనపడే అంటే దృశ్య అనే అర్థం, కనపడే ప్రపంచము కల్పితము, యథార్థము కాదు. అంతవరకు సమానమే బౌద్ధులును వేదాంతులు. చిత్రం ఏంటంటే వేదాంతులకి బౌద్ధులతో సామరస్యం ఎక్కువ ఉంది సిద్ధాంతపరంగా, ద్వైతులతో అస్సలు సామరస్యం లేదు సిద్ధాంతపరంగా. మన సమాజంలో వచ్చిన ఒక వికృతి, ఒక ఎబరేషన్ ఏమంటే అద్వైతులు బౌద్ధులతో చెత్తపట్టాలు వేసుకోవాల్సింది పోయి వీళ్ళు ద్వైతులతో చెత్తపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. బౌద్ధులు పాపం ఎక్కడికో పోయారు, వాళ్ళు భారతదేశపు ఎల్లలు దాటి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇది ఒక ఎబరేషన్ మన సమాజం యొక్క చారిత్రక ప్రవాహంలో వచ్చిన ఎబరేషన్. దీన్ని మొట్టమొదటి పాయింట్అవుట్ చేసిన వాడు స్వామి వివేకానంద. ఆయన ఏమన్నారంటే శంకరాచార్యులు జన్మించి ఇక్కడ ఆయన సిద్ధాంతాన్ని ప్రవచించారు, సరిగ్గా ప్యారలల్గా సమాంతరంగా వెళ్ళే సిద్ధాంతం బుద్ధ భగవానుడు ప్రవచించాడు. కాబట్టి బుద్ధుని అనుయాయులు శంకరుని అనుయాయులు చెట్టపట్టాలు వేసుకుని తిరగాల్సిన సందర్భం అది పోయి వీళ్ళ దారి వేరైంది, వాళ్ళ దారి వేరైంది, చాలా దురదృష్టకరమైన పరిణామము అని స్వామి వివేకానంద అంటాడు.
ఈ పరిణామం ఇలాగా ఈ మార్పు ఈ పరిస్థితి ఇలా ఎందుకు వచ్చి ఉంటుంది, కారణం ఏమై ఉంటుందని నేను ఆలోచించేవాడిని. నాకు తోచింది ఏమిటంటే ఈ మార్పు ఈ పరిణామమునకు కారణము మీమాంస, పూర్వమీమాంస కర్మవాదము అని నాకు అనిపించింది. ఆ కర్మవాదము అది వైల్డ్ గ్రాస్ లాగా బాగా వ్యాపించేసి అద్వైతవాదాన్ని కూడా కప్పేసి అద్వైతుల్ని కూడా కర్మవాదులుగా మార్చివేసింది. ఎప్పుడైతే కర్మవాదము బాగా బలంగా ముందుకు వస్తుందో బౌద్ధమునకు కర్మవాదానికి శత్రుత్వం. బౌద్ధం కర్మవాదాన్ని అంగీకరించదు. బుద్ధ భగవానుడు కర్మలను అన్నిటినీ చాలా పరుషంగా నిరసించినాడు. ఆయన ఏ కర్మని ఆయన సపోర్ట్ చేయలేదు. శ్రీకృష్ణుడికి బుద్ధుడికి తేడా ఇంత మాత్రమే, శ్రీకృష్ణుడు నిత్య నైమిత్తిక కర్మలను యాక్సెప్ట్ చేశాడు, మిగతా వాటిని తిరస్కరించి వాడేశాడు. బుద్ధుడు వాటిని కూడా తిరస్కరించాడు, అంతే తేడా. అంటే 95% కర్మలని శ్రీకృష్ణుడు తిరస్కరించి 5%ని రెండు అక్షతలు వేశాడు, పొని వీటిని చేసుకోండి అని. బుద్ధుడైతే 100% ప్రోత్సహించాడు. కాబట్టి ఆ బౌద్ధ సిద్ధాంతానికి అద్వైత సిద్ధాంతానికి చాలా సమాంతరమైన మూమెంట్ ఉంటుంది. ఆ లాస్ట్కి వచ్చేప్పటికీ తేడా వస్తుంది. వై బౌద్ధులు ఈ దశలో పోతే అద్వైత వేదాంతులు ఈ దశలో పోతారు. ఏమిటా తేడా అంటే, ఈ కనపడే ప్రపంచము కల్పితము మంచిదే, ఈ కల్పితం వలన కల్పితము దృశ్యము కల్పితము దాని వెనుక సత్యము ఉంటుందా ఉండదా, అక్కడే తేడా. అంటే మిథ్య సత్యముతో సత్యము ఉండబట్టి మిథ్యం ఉంటుందా, సత్యం లేకున్నా మిథ్యం ఉంటుందా అని తేడా. ఇక్కడ వాదం శంకరులు ఏమన్నారంటే, మిథ్యము మిథ్య కనపడాలంటే సత్యము ఉండి తీరాలి. సర్పము అనుభవానికి రావాలంటే రజ్జు అక్కడ ఉండాలి. రజ్జువు లేనిదే సర్పము అనుభవానికి రాదు అని. కాబట్టి మిథ్య అని తెలిసిన వెంటనే మిథ్యతో పాటుగా సత్యం కూడా అక్కడే ఉంటుంది అని శంకరుల యొక్క సిద్ధాంతం. అదే అద్వైత సిద్ధాంతం. సినిమా దృష్టాంతానికి అన్వయిస్తే మనకి కనపడే దృశ్యములన్నీ కల్పితములే, కానీ ఆ దృశ్యముల వెనుక ప్రకాశము ఉండును. ప్రకాశము లేనిదే ఈ దృశ్యములు ఉండవు. ఇది డ్రామాటిక్గా మాకు అనుభవానికి వస్తూ ఉండేది. నేను చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళి రోజుల్లో 10 మైళ్ళు సైకిల్ తొక్కుపోయేవాళ్ళం సినిమాలకి. ఆ ఎనర్జీ అలా ఉండేది. సినిమా చూస్తుండగా దాంట్లో పూర్తిగా నిమగ్నమైపోయి ఆ సినిమా దాన్ని ఆ దృశ్యాలని అలాగ కళ్ళు అప్పగించేసి చూస్తుండగా సడన్గా కరెంటు పోయింది. కరెంటు పోతే చిమ్మ చీకటి, ఒక 10 నుండి 30 సెకండ్ల వ్యవధానంలో ఎగ్జిట్ అనేవి వెలిగివి, అంతే ఇంకేమీ లేదు. బయటకు వస్తే చీకటి, అంతా చీకటి తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి ఆ దృశ్యములు అనుభవానికి రావాలంటే ప్రకాశము ఉండి తీరాలి. ప్రకాశం లేకపోతే దృశ్యములు కల్పితములే అయినా కూడా అనుభవానికి వచ్చే ప్రసక్తియే ఉండదు. ఈ విషయం బాగా బలంగా అనుభవానికి వచ్చింది ఆ సినిమా రోజుల్లో. అద్వైత వేదాంతం అదే చెప్తుంది, ఈ దృశ్య ప్రపంచము అనుభవానికి రావాలి అంటే దృశ్యము కాని పరబ్రహ్మ మూలమునందు ఉండి ఉండాలి. ఆ అద్వయ పరబ్రహ్మ లేకుండా ఈ నానాత్మముతో కూడిన జగత్తు కనబడుట సంభవము అవదు అని శంకర సిద్ధాంతం. బౌద్ధులు ఏమన్నారంటే, కల్పితము కనపడడానికి కల్పితము అనుభవానికి వచ్చుటకు సత్యము ఉండనక్కర్లేదని చెప్పారు వాళ్ళు. దానికి దృష్టాంతంగా మీరు రజ్జు సర్ప దృష్టాంతం పెట్టి రజ్జు ఉంటేనే సర్పము కనబడుతుంది అని మీరు అంటున్నారు. దృష్టాంతం అది కాదు, ఇంకో దృష్టాంతం చెప్పారు వాళ్ళు, కేశోండ్ర భ్రాంతి అని. అంటే మీరు కొంచెం కళ్ళు ఇలా నలుపుకుని చూసినట్లయితే అక్కడేమో అలాగే కేశములు వలె కనపడుతుంది, ఆ స్పేస్లో కేశములు వలె కనపడుతుంది. కేశములు అంటే జుట్టు
తీగల వలె ఉన్నట్టు కనపడుతుంది. ఇప్పటికిప్పుడు మీరు ఎలా కళ్ళు నలుపు చూస్తే మీకు కనపడవచ్చు. కళ్ళు నలిపి చూడాలి, అవేవో ఇలా గీతల కింద వంకర టెంకరగా కనపడతాయి. కేశోండ్రములు అంటారు వాటి, అవి కనపడతాయి. అవి ఉన్నాయా మన చుట్టూ కేశోండ్రములు? ఉండ్రము అంటే గీతలండి, ఆ కేశముల యొక్క ఆ పోసలు. ఆ పోసలు ఉన్నాయా మన చుట్టూ? లేవుగా, ఉన్నట్లు కనపడుతున్నాయి. అక్కడ ఏదో ఒకటి ఉండి కేశోండ్రములు కనపడుతున్నాయా? లేదుగా, ఏమీ లేదు. అయినా కేశోండ్రములు మనకు కనపడుతున్నాయి. అలాగే శూన్యమే ఉన్నది అంటే ఏదీ లేదు, అయినా ఈ జగత్తు కనపడుతుంది అని బౌద్ధుల యొక్క సిద్ధాంతం. అది మన వాళ్ళు ఒప్పలేదు. శంకరులు చోట ఏమన్నారంటే, కేశోండ్రములు మూలమునందు ప్రకాశము గలదు, ప్రకాశం ఉంటేనే కేశోండ్రములు కనపడతాయి అని ఆ దృష్టాంతాన్ని కొట్టిపారేశారు. సరే, ఇదంతా ఉంటే మీకు చారిత్రికమైన పృష్ఠభూమికను నేను కొద్దిగా వర్ణించాను. మీకు తెలుసున్న విషయమే, అనేక పర్యాయములు వచ్చింది మాట మనం అనుకున్నాము. సో కమింగ్ టు ది పాయింట్, అద్వయ పరబ్రహ్మతత్వము గలదు. అది అద్వయమై ఉంటుంది. మీరు సినిమా దృష్టాంతంలో కూడా దృశ్యములు అనేకములు, ఆ దృశ్యములో భాగంగా అనేక పదార్థములు విషయములు ఉంటాయి, కానీ అవన్నీ కల్పితములే. వాటి మూలములో ఉండే ప్రకాశము మటుకు ఒక్కటియే, అది రెండు కాదు. ప్రకాశము రెండు కాదు, అద్వయము. ఇక్కడ కూడా అటులనే, ఇక్కడ కూడా ప్రకాశమే, ప్రకాశమే, చైతన్య ప్రకాశం. ఆ చైతన్య ప్రకాశమునందు మాత్రమే మీకు జగత్తు కనపడుతుంది. మీరు నిద్రపోతున్నారనుకోండి, జగత్తు కనపడనే కనపడదు. ఆ చైతన్య ప్రకాశం మూసుకుపోయినప్పుడు అది బయటికి ప్రసరించాలి. ప్రసరించినప్పుడే జగత్తు భాషిస్తుంది. మనస్సు గుండా చైతన్య ప్రకాశం ప్రసరించాలి. ఫిలిం గుండా ఆ ప్రాజెక్టర్ నుంచి కాంతి లోప ఆ ఫిలిం గుండా ప్రసరించాలి, అప్పుడే మీకు సినిమా కనపడుతుంది. అలాగే మనస్సు గుండా ఆత్మ చైతన్యం యొక్క వెలుగు జ్యోతి అంటారు, అదే జ్యోతి, ఆ లోపల ఉన్న జ్యోతి, అది ఆ మనస్సు అనేటువంటి ఫిలిం గుండా ప్రసరించాలి. అప్పుడు జగత్తు మనకి భాషిస్తుంది. ప్రసరించకపోతే జగత్తు భాషించనే భాషించదు. అది సుషుప్తి అటువంటిది. కాబట్టి ఆత్మచైతన్య ప్రకాశము, అది కూడా ప్రకాశమే. ఎటొచ్చి బాహ్య ప్రకాశము వంటిది, బాహ్య ప్రకాశం మాత్రమే కాదు, బాహ్య ప్రకాశము వంటిది, ఆంతర ప్రకాశము. అలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, లోపల ఏదో దివ్య వెలుగుతూ ఉంటుంది, దాన్ని ఇలా ఇలా అంటూ ఉంటుంది చూడంటారు. ఈ హఠయోగులు ఉన్నారు చూసారా, వీళ్ళు ఆ మాట వరుసకి మూగుదాని ముందు ముక్కుకోకపోవడం భయమని మాట వరుసకి లోపల జ్యోతి ఉంది అంటే లోపల దీపం వెలుగుతూ ఉంటుందని చెప్తారు. దీపం ఏమి వెలగదు, లోపల దీపం ఏమి వెలుగుతుంది? లోపల జ్యోతి అంటే తెలివి అని అర్థం. మళ్ళీ బయట దీపం ఆయిల్ దీపం పెట్టి లోపల కూడా ఇంకో దీపం కాదు, తెలివి అని అర్థం. వీళ్ళు ఆ దీపం బ్లూగా ఉంటుంది గ్రీన్గా ఉంటుందని మళ్ళీ అంటే చిలవలు పొలవలు అట్టే అల్లేయడం, చిలవలు పొలవలు అల్లేసి కథలను పెట్టేసుకుంటే మీకు ఒరిజినల్ మెసేజ్ కనపడకుండా పోతుంది. ఇప్పుడు ఏడు అనే సంఖ్య చూడండి. ఏడు అనేది సైన్స్. సూర్యకాంతి అందు ఏడు వర్ణములు గలవు, ఏడు రంగులు గలవు, అది సైన్స్. ఆ సైన్స్ని దానికి చుట్టూ కథలు అల్లేసి మీరు దాన్ని ఎక్కడెక్కడికో పట్టుకుపోయారు. ఆఖరికి సైన్స్ అంతర్ధానం అయిపోయింది, సైన్స్ లేకుండా పోయింది. మళ్ళీ న్యూటన్ మహాశయుడు వచ్చేదాకా ఏడు రంగులు ఉన్నాయనే ప్రసక్తే లేకుండా అయిపోయింది, ఆ ప్రస్తావన లేకుండా అయిపోయింది. సప్తమి, రథసప్తమి ఏడు కదా, రథ షష్ఠి ఎందుకు కాలేదు, రథ అష్టమి ఎందుకు కాలేదు? ఏడు, ఏడు ఆదిత్యుడు అంటే ఏడు, ఏడు గుర్రాలు. గుర్రాలంటే వీళ్ళు నిజంగా గుర్రాలనుకుంటారు, గుర్రాలని మాట వరుసగా అన్నారు. వాడు గుర్రాలు ఎక్కాడంటే అర్థం ఏంటి, దానికి ఏదో సింబాలిక్ ఏదో ఉంటుంది. ఇంకా అక్కడిని ప్రతిదానికి గుర్రమే కాదు, మాట వరుసకి గుర్రాలు అన్నారు. సప్త సప్తి, ఏడు గుర్రములు గలవాడు. గుర్రములు అంటే ఏమిటి, ఏడు రంగుల కిరణములు గలవాడు. గుర్రాలను ఎందుకన్నారు, గుర్రం వేగంగా పరిగెడుతుంది.
సూర్యప్రకాశము కూడా వేగంగా పరిగెడుతుంది. అందుకోసం గుర్రం అన్నారు. వీళ్ళు నిజంగా గుర్రాలు అనుకుంటారు, గుర్రాలకి గడ్డి పెట్టడం కూడా మాట్లాడతారు. అలా తయారు చేసి పెట్టారు. దాంతో ఏమైంది, ఒరిజినల్ మెసేజ్ మాయమైపోయింది. దీంట్లో రథసప్తమి, జిల్లేడాకు, జిల్లేడాకు ఎందుకని, జిల్లేడాకు ఎందుకని, త్యాగరాజస్వామి ఏమన్నాడు, అర్క అంటే చేతగాని వాడు జిల్లేడాకు అనుకుంటాడు, సూర్యుడని అర్థం దానికి అని చెప్పాడు కీర్తనలో. ఆ కీర్తన ఏమిటో నాకు గుర్తులేదు. అర్క అర్క అంటే వీళ్ళు జిల్లేడాకు పెట్టుకుని ఎందుకు స్నానం చేయాలి, ఎందుకో చెప్పమంటారా, అర్క అంటే సూర్యుడని ఒక అర్థం, జిల్లేడు అని ఇంకో అర్థం, అంతే. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్, దేర్ ఈజ్ నో అదర్ రీజన్. జిల్లేడాకు పెట్టుకుని స్నానం చేయడం ఏం పిచ్చే ఉన్నాను. మామిడాకు ఎందుకు పెట్టుకోకూడదు, అయితే నేపాల మొక్కలు ఉంటాయి ఆ ఆకు పెట్టుకోవచ్చు కదా. అర్క అంటే జిల్లేడు, అర్క అంటే సూర్యుడు. ఎవడో ఉన్నాడు, అది అది అర్కాయే, ఇది అర్క, సరే ఇది పెట్టుకోను ఎత్తి మీద అని అలా పెట్టుకున్నాను. ఎవడో ఒకడు మొదలు పెట్టాడు, ఒకడు మొదలు పెడితే అందరూ దాన్ని పాటించారు. జిల్లేడు ఆకులో ఆ జిల్లేడు పాలు ఉంటాయి చూసారా, దాంట్లో విషం ఉన్నది, చాలా డేంజర్ అది. అది కనుక చర్మానికి తగిలితే పుండు అవుతుంది, నాలుగుకి తగిలితే నాలుక పుండు అవుతుంది, వీడు కళ్ళు తిరిగి పడతాడు. విషం ఊరికే అర్క అనే మాటను చూసి ఆ సూర్యుడికి దీనికి సంబంధం, సూర్యుడికి అన్ని మొక్కలతోటి సంబంధం ఉన్నది. ప్రతి మొక్క సూర్యుని వల్లనే పెరుగుతూ ఉంటుంది, కేవలం జిల్లేడు మొక్కే కాదు. అలాగే జిల్లేడు మొక్క, రేగు పండు ఎందుకో. దాంతో ఏమైందంటే సైన్స్ అంతా వెనక్కిపోయింది, ఈ కర్మకాండ పెరిగింది, ఈ కథలు పెరిగాయి. సో కమింగ్ టు ది పాయింట్, ఆ ప్రకాశము, ఆ ప్రకాశము అంటే లోపలతో దీపం వెలుగుతోందని కాదు, చైతన్య ప్రకాశము, అది అది ఏకము అద్వితీయము. మరి బ్రహ్మ మాట ఏమిటి, అదే బ్రహ్మ. మళ్ళీ బ్రహ్మ వేరే ఇంకొకటి లేరు, బ్రహ్మ వేరు, లోపల ఉండే చైతన్య ప్రకాశము వేరు అనేది అజ్ఞానము. ఆ బ్రహ్మయే లోపల ఆత్మ చైతన్య ప్రకాశమై ప్రకాశిస్తూ ఉన్నది, దాని ప్రకాశమునందు మాత్రమే. ఆ ప్రకాశము మనస్సు ద్వారా ప్రసరించినప్పుడు మనకు జగత్తు అనుభవానికి వస్తుంది. ఈ పాఠం మీకేం కొత్త కాదు. అయితే దీంట్లో ప్రధానమైన విషయం ఏమంటే, జగత్తు స్వప్నము వంటిది, అది ప్రధానమైన విషయం. ఏమంటే మీరు గమనించండి, బ్రహ్మ ఒక్కటే అద్వితీయము చైతన్య ప్రకాశము అని తెలియట ముఖ్యమా, జగత్తు స్వప్నము వంటిది అని తెలియట ముఖ్యమా? విచ్ ఈజ్ ప్రైమరీ, జగత్తు స్వప్నము వంటిది అని తెలియట ముఖ్యం. బ్రహ్మ అద్వితీయము అని తెలియట అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకో తెలుసిన, బ్రహ్మ మీరే అయి ఉన్నారు. ఇప్పుడు మీరు ఏది కాదో తెలియడం ముఖ్యమా, మీరు ఏది అనో తెలియటం ముఖ్యమా? ఏది కాదో తెలియటం ముఖ్యం. ఇప్పుడు రాజకుమారుడు తాను బందిపోటు దొంగను అని అనుకుంటున్నాడు, వాడు రాజకుమారుడు అవ్వడానికి, రాజకుమారుడు అనే సంగతి తెలియడానికి కంగారు లేదు. ముందు అర్జెంటుగా తాను బందిపోటు దొంగను కాను అని తెలుసుకోవాల్సిన అవసరము కలదు. కాబట్టి మీకు అద్వితీయ బ్రహ్మతత్వము, ఆ ప్రకాశము చైతన్య ప్రకాశము, అదియే బ్రహ్మ, అదియే సత్యము అని తెలియుటకు పూర్వ రంగము, ప్రీ కండిషన్, ముందు షరతు, ఆ సత్యం మీకు అనుభవానికి రావాలంటే ముఖ్యమైన షరతు ఏమనగా, జగత్తు కల్పితము అని మీరు తెలియవలసి ఉంటుంది. రండి, అంచేతనే ఆయన విద్యారంజస్వామి స్వప్నోయం అఖిలం జగత్, ఈ జగత్తంతా కూడా ఒక స్వప్నము అని అంటున్నాడు. కళ, జగత్తు కళ మనకి చాలా సత్యంగా భాషిస్తూ ఉంటుంది, వాస్తవంలో అది కళ. ఈ జగత్తు అన్నది చూసారా, ఇది సినిమా వంటిది. ఒక
ప్రదర్శ చిత్ర చిత్రము యొక్క ప్రదర్శనము వంటిది. చిత్రము చలన చిత్రము పేరు ఎంత బాగుందో. చిత్రం అంటే స్థిరంగా కదలకుండా ఉంటుందని భ్రమపడతారేమోనని చలన చిత్రం. అది కూడా ఏమంటారు, చలన చిత్రము ప్రదర్శించబడును అని వాడు అనౌన్స్మెంట్ ఇస్తాడు. అంటే చలన చిత్రము అది ఊరికి చూడలే తప్ప దాంట్లో వాస్తవికత ఏమీ ఉండదు, చలన చిత్రము ప్రదర్శించబడును. సో ఇప్పుడు మీరు చలన చిత్రానికి వెళ్తారు, అది చాలా ఉజ్వలంగా ప్రకాశిస్తుంది. మీరు గమనించారా, చాలా ఉజ్వలంగా అంటే చాలా మంచి చమక్ చమక్కుమని ఆ కొట్టొచ్చినట్లుగా చమక్ చమక్ ప్రకాశిస్తుంది చలన చిత్రం. కానీ అదంతా కూడా కుళక్కి సున్నా, ఏమీ ఉండదు అక్కడ, అక్కడ ఏమీ ఉండదు. ఇప్పుడు రూపాయలు తీసుకెళ్ళి వేశారనుకోండి, అక్కడ పూర్వం వాళ్ళు అలా వేసేవాళ్ళు, కాయన్స్ వేశారనుకోండి, వాళ్ళు ఏమైనా సంతోషపడేవారంటే మా నాయకుడి మీద లేక నాయక మీద కాయన్స్ వేసినాము, అయితే పుష్పములను వేసినాము అని వాళ్ళు అనుకునేవారు. అనుకున్న పుష్పాలను అలా వేయటం ఆ తెర మీదకి, అవి ఆ తెరకి తగిలి కింద పడతాయి, అవి ఆ నాయకుడికి తగులుతాయా, తగలవు. ఎందుకని, నాయకుడు లేడు అక్కడ, అక్కడ నాయకుడు ఏమీ లేదు. కానీ మరి నాయకుడు మహోజ్వలంగా ప్రకాశిస్తూ కనబడుతున్నాడే, అలా కనబడమే ఉంటుంది అక్కడ, కనబడమే తప్ప నాయకుడు అక్కడ ఉండడు. అంటే అది చాలా అద్భుతంగా ప్రకాశించుటయే తప్ప ఉన్నది కాదు. ఈ జగత్తు చాలా గట్టిగా అనుభవానికి వస్తూ ఉంది. ఎంత గట్టిగా అనుభవానికి వస్తుందంటే మనం ఆనందంతో పండుగలు చేసుకుంటాము, దుఃఖంతో బోరు బోరుమని గుండెలు అవిసేలా విలపిస్తాము. అంత గట్టిగా అనుభవానికి వస్తుంది. అంత గట్టిగా అనుభవానికి వస్తున్నా కూడా అదంతా హుళక్కి. మీరు నేను పండుగ చేసుకుంటుంటే చూస్తాను, పండుగ చేసుకుంటాను, దేనికోసం చేసుకుంటున్నారు పండుగ అంటే ఏదో ఒక హేతువు చెప్తారు, ఫలానా కారణంగా మేము పండుగ చేసుకుంటున్నాము. అది దాంట్లో ఏమీ సారం ఉండదు, ఏమీ సారం ఉండదు. 70 ఏళ్ళ పెద్ద ఆయన ఉన్నాడు, ఇప్పుడు 10 ఏళ్ళ కుర్రాడో 5 ఏళ్ళ కుర్రాడో ఏదో బర్త్డే అని ఏదో చాక్లెట్లని కేకులని ఏదో చేసాడంటే ఇట్స్ ఓకే, పిల్లలు కదండి, పిల్లలకి వివేకం ఉండదు కదా, వాళ్ళకి మనమే నేర్పి పెట్టాము. వాళ్ళు ఏదో పిల్లాడి పేరుతోటి ఆ పిల్లాడి మీద లేకపోతే అమ్మాయి మీద ఉండే ప్రేమతో తల్లిదండ్రులు ఏదో హడావిడి చేశారు, మిత్రులు వాళ్ళు వచ్చారు, కేక్ కోసినప్పుడు ఈ కుర్రాడు చాలా ఉల్లాసంగా ఉన్నాడు, కేక్ అందరికీ పెట్టాడు, తాను తిన్నాడు, గెంతులు వేసుకున్నాడు, కొత్త దొక్కా వేసుకున్నాడు. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఎ గేమ్ విచ్ చిల్డ్రన్ ఎంజాయ్. పిల్లలకి ఎంజాయ్ చేసే అవకాశం మనం ఇస్తే వాళ్ళతో పాటు మనము వాళ్ళని చూసి మనం ఎంజాయ్ చేయొచ్చు. 70 ఏళ్ళ వాడు చేసుకుంటున్నాడంటే అర్థం ఏంటి, 70 వాడికి బీపీ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ పైకి పోతూ ఉంటుంది, షుగర్ ఎక్కడికో పోతూ ఉంటుంది, ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు ఉంటాడో తెలియదు, ఎప్పుడు హాస్పిటల్లో పారాయాలో తెలియదు, పొట్ట బాగా పెరిగిపోయి ఉంటుంది, లోపల ఉండే అవయవములు ఏవి కూడా సరిగ్గా పనిచేయడం మానేసి చాలా కాలమైంది, గుండె 50% పనిచేస్తుంది, లివర్ 30% పనిచేస్తుంది, స్ప్లీన్ 40% పనిచేస్తుంది, ఇంటెస్టైన్స్ అవి ఇటు అటుగా ఏదో కాలక్షేపం చేస్తూ ఉన్నాయి. వీడికి పండగ ఎందుకంటే వీడి తలకాయి అంత వయస్సు వచ్చి పండగ దేనికి పండగ, అదంతా హుడక్కి కదూ. అలాగే ఎవడో పోతాడు, ఎవడో పోతే వీళ్ళందరూ కూర్చుని దుఃఖిస్తూ ఉంటారు, వీళ్ళెవళ్ళు పోరు, పోయినవాడు ఒక్కడే పోతాడన్నప్పుడు దుఃఖించాలి కదా. ఈ దుఃఖించే వాళ్ళందరూ పోయి వాళ్ళు ఇక్కడ ఏంటి దుఃఖించడం, అదే ప్రతిదినము వేలాది మంది పోతూనే ఉన్నారు. శేషాస్థావరం ఇచ్చింది యక్ష ప్రశ్నల్లో వస్తుంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ప్రతిరోజు వేలాది మంది పోతూ ఉంటారు, ఆ పోయిన వాళ్ళు పోయారు, మేము ఇక్కడే స్థిరంగా ఉన్నట్టుగా మిగతా వాళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది. ఇంతకంటే విడ్డూరము విచిత్రము ఇంకే ఉంటుంది అన్నాడు ధర్మరాజు.
కాబట్టి ఎవడో పోయినప్పుడు ఉడికే వాళ్ళు చుట్టూ కూర్చుని పొలో పొలో మనో భోరు భోరు మనో ఏడవడానికి హేతువేమున్నది? ఏమీ లేదు, అయినా ఏడుస్తూ ఉంటారు. కాబట్టి జగత్తు ఇంత బలంగా మనకే అనుభవానికి వస్తుంది. కారణం ఏమిటంటే కేవలము అజ్ఞానము మాత్రమే. వాస్తవంగా జగత్తు మీకు ఉన్నదని ఎందుకు అనిపిస్తుందో తెలుసిన, దాంట్లో మీరు ప్రవేశించి దానిలో భాగమును స్వీకరించి ఆ గేముని, ఆ జగత్ అనే గేముని మీరు ప్లే చేస్తూ ఉండబట్టి అది సత్యం అనిపిస్తుంది. ఇప్పుడు క్రికెట్ ఉందనుకోండి, వాడు బంతి వేస్తాడు, వీడు కొడతాడు, అట్నించటి ఇట్నించటూ పరిగెడతాడు. ఏమైంది ఇప్పుడు? వాట్ హ్యాపెన్? నథింగ్ హ్యాపెన్. రెండు అని వీడు లెక్క వేసుకుంటాడు. ఏమిటి రెండు? మళ్ళీ బంతి వేస్తాడు, మళ్ళీ కొడతాడు. మూడు, మళ్ళీ వేస్తాడు, మళ్ళీ కొడతాడు. పది, 150. పది, 150. ఇదంతా కూడా కల్పన కాదు. కానీ మీరు ఫ్యాన్ అయిపోయి దాన్ని చూసేస్తూ లేదా మీరే మైదానంలోకి వెళ్ళిపోయి ఆ వస్త్రాలన్నీ కట్టేసుకుని అవి మీరే ఆడేస్తూ ఆడినందుకు గాను మీకు డబ్బులు వచ్చేస్తూ చూసినందుకు గాను మీరు డబ్బులు పే చేసేస్తూ దాంట్లో పూర్తిగా ఒక రకంగా కానీ ఇంకో రకంగా కానీ మీరు ఇన్వాల్వ్ అయిపోయి ఆ గేమ్ని ప్లే చేస్తూ ఉంటే అది సత్యము అని మీకు అనిపిస్తుంది. అలా కాకుండా మీరు దాన్ని దూరం నుంచి చూసి ఏమిటి చేస్తున్నారా వీళ్ళు అంటే, వాడు బంతి వేస్తున్నాడు, సరే, వీడేం చేశాడు, దాన్ని కొట్టాడు, ఇప్పుడు ఏమైంది? అది వాడు వెళ్ళి పరిగెత్తుకు వెళ్ళి కొడితే ఎక్కడికో పోతుంది. అది అది తీసుకొచ్చే లోపల వీడు ఇట్నించడు అట్నించడు పరిగెత్తాడు, సరే బాగానే ఉంది. దెన్ వాట్? అదే ఆ పరుగులు ఎన్నిసార్లు పరిగెత్తారో లెక్క వేసుకుంటాం. ఎందుకు లెక్క వేసుకుంటాం? నీకు ఆయాసం వచ్చిందా పరిగెడతావు? దీనికోసం లెక్క ఎందుకు అని దూరం నుంచి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అనుకోండి మీరు, ఎందుకులో వీళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు, వాళ్ళందరూ పండుగ చేసుకుంటున్నారు, వాడికి ఎవరికి ఒక కప్పు ఇచ్చారు, ఏమైంది? వాట్ హ్యాపెండ్? నథింగ్ హ్యాపెండ్. వీడు బంతి వేస్తే వాడు కొట్టాడు, వాడు వేస్తే వీడు కొట్టాడు, అంతా కలిపి ఏదో చేశారు, లెక్కలో వేసుకున్నారు, వాళ్ళకు వాళ్ళు వెళ్ళారు, దీంట్లో వాట్ హ్యాపెండ్? అది ఏమీ వాస్తవము కాదు, అక్కడ ఏది సత్యము కాదు. మనుషులు ఉన్నారు, బ్యాట్లు ఉన్నాయి, బంతులు ఉన్నాయి తప్ప మీరు వేసుకునే లెక్కలేమీ లేవు. అదంతా కూడా మీ మానసిక కల్పన తప్ప యథార్థము కాదు అని మీరు దాని నుంచి యువతల ఉండి చూసినట్లయితే, ఇన్వాల్వ్ కాకుండా ఉండి చూసినట్లయితే మీకు స్పష్టమవుతుంది. కాబట్టి జగత్తు కూడా అట్టిదే. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉందనుకోండి, స్టాక్ మార్కెట్ దృష్టాంతం ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎవరు స్టాకులో లేరేమో అనుకుని చెప్తున్నారు. దూరం నుంచి స్టాక్ మార్కెట్ చూసారు, ఏమిటండి ఆ స్టాక్ పెరిగిందంటాడు, ఈ స్టాక్ తగ్గిందంటాడు, పెరగడం అంటే ఏమైనట్టు, తగ్గడం అంటే ఏమైనట్టు, డబ్బు ధర పెరిగిందంటాడు, ధర తగ్గిందంటాడు, ఏం పెరిగింది, ఏం తగ్గింది, ఏ ఉన్నది ఉన్నట్టుగానే ఉందిగా అని దూరం నుంచి చూస్తే అదంతా వర్చువల్ గేమ్. వర్చువల్ వర్చువల్ అంటే కనబడేదే కానీ ఉన్నది కాదు. వాళ్ళే చెప్తారు ఆ మాట, ఆ మాట మనం చెప్పక్కర్లే, వాళ్ళే చెప్తారు. బిట్ కాయిన్స్ వర్చువల్, అంతా వర్చువలే. ఏమి అక్కడ కాయిన్స్ ఏమి ఉండవు. మన దగ్గర రూపాయి కాసులో అవి కనీసం చూడడానికి, పట్టుకోవడానికి, లెక్క పెట్టడానికైనా ఉంటాయి. ఈ బిట్ కాయిన్స్ ఏమీ ఉండవు అవి, ఆ ఊరికే వర్చువల్, తెర మీద ఉంటాయి, అంటే కంప్యూటర్ తెర మీద ఉంటాయి, వాటిలో ఏమీ సారం లేదు. వర్చువల్ గేమ్ ఇట్ ఈస్. కాబట్టి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారనుకోండి అది సత్యం అన్నట్టుగా భాషిస్తుంది. దాని నుంచి మీరు ఒక స్టెప్ వెనక్కి వేసి దూరం నుంచి చూశారనుకోండి వివేక బుద్ధితో, అది మిథ్యా, అది స్వప్నము వంటిది అని తెలుస్తూ ఉంటుంది. జగత్తు కూడా అంతే. తర్వాత ఇంకో మాట అన్నారు, ఒకడు పుట్టాడు ఇంకొకడు పోయాడు అని ఉడికే జగత్తు గురించి చెప్తూ దృష్టాంతంగా చెప్తున్నాను. ఒకడికి లాభం వచ్చింది, ఇంకొకడికి నష్టం వచ్చింది. ఒకడు సంపదను పొందినాడు, ఇంకొకడు ఆపదను పొందినాడు. ఇవేగా జగత్ అంటే ఇంతేగా, ద్వంద్వములేగా? ఇవన్నీ యథార్థము అనిపించాలి అంటే మీ మనస్సులో ఒక భ్రమ ఉండాలి.
లేకపోతే అవి యథార్థం అనిపించదు. ఇప్పుడు డబ్బు విలువైనది, డబ్బు పురుషార్థము, అది మానవుని యొక్క జీవిత లక్ష్యము అనే భ్రమ మీ మనస్సులో గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే వీడు ధనవంతుడు, వీడు నిర్ధనుడు, వాడు లాభం పొందాడు, వీడు నష్టపోయాడు అనేవి సత్యములుగా భాషిస్తాయి, అవి సత్యములు అనిపిస్తాయి. సపోజ్ మీ మనస్సులో డబ్బు యొక్క అనిత్యత్వము, అసత్యత్వము, డబ్బు అనిత్యము కనుక అసత్యము అనేది మీ బుద్ధికి బాగా వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలిసిన, మీ జేబులో 1000 రూపాయలు పడ్డడానికి, మీ జేబులో 1000 రూపాయలు పోయిన దానికి తేడా ఏమీ ఉండదు, మీకు ఏమీ డిఫరెన్స్ కనపడదు. ఇది ఇది ఎలాంటిదో అదే అలాంటిదే, ఇది సత్యం కాదు అది సత్యం కాదు. అటువంటిప్పుడు మీకు ఓ కోటీశ్వరుణ్ణి ఓ ఆటో డ్రైవర్ని చూశారనుకోండి, ఇద్దరూ ఒకలాగే కనపడతారు, తేడా ఏమి కనపడదు. పైగా ఈ ఆటో డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, పక్కనే గమ్మునే షాప్లోకి వెళ్ళి, ఇరానీ షాప్లోకి వెళ్ళి 2 బిస్కెట్లు చాయ్ తాగి జమ్ అంటూ ఉత్సాహంగా బయటకు వస్తుంది. ఆ కోటీశ్వరుడికి అంత భాగ్యం కూడా ఉండదు, వాడు ఆ కోట్ల బరువు కింద నలిగిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే కోటీశ్వరుడైనాడో ఆ ప్రయాణంలో భాగంగా వాడు రోగిష్ఠివాడై ఉంటాడు, రోగములను పొంది ఉంటాడు. కోటీశ్వరుడికి నిద్ర పట్టదు, మీకు తెలుసో తెలియదు, నిద్రపోవాలంటే కాయ కష్టం చేసేవాడే నిద్రపోతాడు. కోటీశ్వరులు నిద్రపోలేరు, వాళ్ళకి నిద్ర పట్టదు. ఇది దిస్ ఈజ్ ఎ వెల్ నోన్ ట్రూత్. కాబట్టి డబ్బు పరమార్థము కాదు, డబ్బుతో ఏవో కొన్ని వస్తువులు కొనొచ్చు అదంతా అది సత్యమే, కానీ డబ్బు అయితే పరమార్థము కాదు అని తెలిసిన వారికి వీడు కోటీశ్వరుడు, వాడు నిర్ధనుడు, ఈ డబ్బు వాడికి వచ్చింది, వాడికి పోయింది, వచ్చినందుకు వాడు పండగ చేసుకోవాల్సిందే, పోయినందుకు వీడు కూర్చొని ఏడవాల్సిందే అని అనుకుంటాడా? అనుకోడు. ఇదంతా కూడా ఒక వ్యామోహము, దీంట్లో ఏమీ సత్యము లేదు అని తెలుసుకుంటాడు. కాబట్టి జగత్తు సత్యముగా మీకు భాషిస్తోంది అంటే మీ మనస్సులో ఒకనొక భ్రమ ఉండి తీరాలి. మానవమానములు కూడా అంతే, ఒకడు మానం చేస్తాడు అంటే సన్మానం చేస్తాడు, మెడలో మాల వేస్తాడు, నువ్వు మహాపురుషుడివి అంటాడు, ప్రశంసిస్తాడు, ఎప్పుడో అవుతూనే ఉంటాయి ఇటువంటి సన్మానములు అవుతూనే ఉంటాయి. ఇంకొకడు తిడతాడు, లెక్క చేయడు, తిడతాడు, ఏ పోదరు అంటాడు అన్నప్పుడు మీరు గమనించండి, మీరు కష్టం మిమ్మల్ని సన్మానం చేసినప్పుడు మీకు ఉత్సాహం కలిగినదా, ఎవడైనా మిమ్మల్ని నిరాకరించినప్పుడు లేక తిరస్కరించినప్పుడు, తిరస్కారమే చేసినప్పుడు మీకు దుఃఖము కలిగినదా, మీకు గమనించండి కలిగినది అంటే ఇంకా మీకు భగవద్గీత వంట పట్టలేదు. తుల్య మానవమానయో, శ్రీకృష్ణుడు అలా ఉండేవాడు, ఆయన జీవితానుభవాన్ని చెప్పాడు మనకి. శ్రీకృష్ణుడిని ఒకడు నువ్వే దేవుడు అని కాలమే పడితే సరే కానీ అని ముందుకు వెళ్ళేవాడు ఆయన. ఇంకొకడు అరే వీడు 4 వాయించండ్రా, వీడు పశువుల కాపరి, వీడికి అసలు రాజ్యాధికారమే లేదు, ఏ రాజ్యానికి ప్రభువు కాదు, ఏ ప్రాంతానికి రాజు కాదు, వీడు వీడి కులమే డౌట్ఫుల్, వీడి భర్త డౌట్ఫుల్, వీడి కులం డౌట్ఫుల్, వీడిని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారు, వీడిని తీసేయండి ఇక్కడి నుంచి అని ఎవడో తిడతాడు. తిడితే ఆయన చిరునవ్వుతో అక్కడి నుంచి పక్కకి తప్పుకుంటాడు, అంతేగాని వీడు తిట్టాడు నన్ను అని అనుకోడు. ఆయన అనుభవం తాను స్వయంగా అనుభవించి లోకానికి చెప్పాడు, అరే మానవమానములు రెండూ కూడా కల్పన, కాబట్టి నేను మునగాడను గొప్పవాడిని అనే అహంకారము, ఆ భ్రమ, ఆ వ్యామోహము మీలో ఉన్నప్పుడు మాత్రమే మీకు మానవమానములు సత్యమని అనిపిస్తాయి. అది మీలో లేదనుకోండి, మీకు మానవమానములు సత్యమని అనిపించనే అనిపించదు. ఇంకా
జగత్తులో ఏం మిగిలింది చెప్పండి? సత్యమనే అంశం ఏం మిగిలింది? మీకు ఏ అంశంలోనైనా సరే జగత్తు సత్యము అని అనిపించిందంటే మీలో ఒక భ్రమ గట్టిగా నెలకొని ఉండి ఉంటుంది. భ్రమను మీరు తొలగించుకోగలిగితే మీకు జగత్తు సత్యము కాదు అనే అనుభవానికి తేలికగా వస్తుంది. తర్వాత ఈ జగత్తును దర్శించటంలో, ఆ దర్శించటంలో దర్శించే పద్ధతిని మీరు కొంచెం మోడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అజ్ఞానం చేత జగత్తులో ఒక గాఢత, ఒక సత్యత్వము మనం ఫీల్ అవుతాం. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, దృష్టాంతం ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, మీరు బెటర్ దృష్టాంతం మీరు మీరు ఊహించగలిగితే ఊహించండి. ఒక మనిషి ఉన్నాడు, ఆ క్షణం వరకు గాలి పీలుస్తున్నాడు, విడిచిపెడుతున్నాడు. అప్పుడు గాలి పీల్చడం విడిచిపెట్టడం ఆగిపోయింది. ఓకే, సో వాడు గాలి పీల్చి విడిచిపెడుతున్నప్పుడు వీడు శ్వాస చేస్తున్నాడు అని మీరు చూశారు. వాడు మానేసినప్పుడు వీడి శ్వాస ఆగిపోయింది అని మీరు చూశారు. అంతే, దట్స్ ఇట్. ఇట్ ఈజ్ ఓన్లీ దట్ మచ్, నథింగ్ మోర్. కానీ మనం ఏమనుకుంటాం, వాడు పోయాడు, వాడు చచ్చిపోయాడు, వాడి కుటుంబ సభ్యులందరూ కూడా అనాథలైపోయినారు, వాడు ఎన్నో ఇంకా 10 ఏళ్ళు బతికి ఎన్నో భోగాలను అనుభవించవలసిన వాడు అర్థాంతరంగా చచ్చిపోయాడు, చచ్చిపోవడం మూలంగా మహాపద వచ్చి పడినది, కాబట్టి మనం కూర్చుని ఏడవాలి. ఇదంతా అక్కడ ఉందా? మీరు కల్పించుకున్నదా? జగత్ అంటే అంతే. జగత్ ఏమిటో తెలుసునండి, ఇట్ ఈజ్ జస్ట్ దట్ మచ్ యాజ్ ఇట్ లుక్స్ అంతే. అది ఎంతకి కనబడుతోందో అంతే. దాంట్లో ఆ కనబడుతున్న అంశమును దాటి దానికి ఏమీ లోతు, గాఢత లేదు, ప్రాముఖ్యము లేదు. కానీ మనం ఏం చేస్తాం, దానికి గాఢతను కలిగిస్తాం, ప్రాముఖ్యమును భావన చేస్తాం. అదే అజ్ఞానం. ఇప్పుడు శరీరంలో ఎక్కడో నొప్పి ఉంది అంతే, దట్ ఇస్ ఇట్. ఈ భాగమునందు నొప్పి కలదు అంతే, దట్స్ ఇట్. మందు వేసుకుంటే పోతుంది, దట్స్ ఇట్, నథింగ్ మోర్. కానీ మనం ఏం చేస్తాం, ఆ నొప్పికి దానికి ఏదో పరీక్ష చేసి దానికి ఒక పేరు పెడతాం. పేరు పెట్టేటంటే ఖర్చు అయిపోయాడు మనిషి, పేరు పెట్టేటంటే ఖర్చు అయిపోయాడు. దానికి ఒక పేరు పెడతాడు. ఏమైనా పేరు పెడతాడు, ఆసోఫిగోసిస్ అని ఏదో పెడతాడు, ఏదో లాటిన్ నేమ్ ఒకటి పెడతాడు. ఆసో కాదు, ఈసో, ఈసోఫిగోటైస్టిస్ అని పేరు పెడతాడు. ఆ టైటిస్ అని రావాలి, టైటిస్ అంటే రోగం పేరు అన్నమాట. ఈసోఫిగోటైటిస్ అని పేరు పెడతాడు. నేను అడిగాను, ఏమిటయ్యా ఈసోఫిగోటైటిస్ అంటే ఏమిటని అడిగాను. అంటే ఏం లేదండి, ఈ అన్ననాళము గలదు కదా, ఈ అన్ననాళము కొంచెం ఎర్రగా తయారవుతుంది, కొంచెం దాని శక్తి కొంత తగ్గుతుంది, ఆవకాయ తింటే మంట పుడుతుంది, దట్స్ ఇట్. ఆ మాట చెప్పొచ్చు కదా, దీనికోసం ఈసోఫిగోటైటిస్ అన్నాను. అదేదో పెద్ద వ్యాధి ఏదో పట్టుకున్నట్టుగా వీడు ఫీల్ అయిపోవడం. మీకు రహస్యం చెప్పంటారా, క్యాన్సర్ అన్నది కూడా అంతే. క్యాన్సర్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. వాడు క్యాన్సర్ అని పేరు పెట్టగానే వీడు అప్పుడే సగం చచ్చిపోతాడు, ఆ మాట వినగానే సగం చచ్చిపోతాడు. వాడిని అప్పుడే ప్రేతంలో జమేసేస్తారు చుట్టూ ఉన్న బంధువులు కూడా. ఈ ప్రేతమే వీడు, ఎప్పుడో పోవాల్సిన వాడే, ఇంకా పోవడమే తర్వాత అన్నట్టుగా జమేసేస్తాడు. సో ఈ విధంగా నేను చెప్పదలుచుకున్నది, ఇవన్నీ చెప్పడం కూడా కష్టమైన భాష చాలదు, భావము భాష రెండు కూడా సతమతమవుతూ ఉంటాయి వ్యక్తం చేయటానికి. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీరు సినిమా తెర మీద ఒక బొమ్మ చూస్తున్నారు, మీరు చూసేది బొమ్మ 2 డైమెన్షనల్, 2 డైమెన్షన్సే ఉంటాయి అక్కడ, దానికి డెప్త్ ఉండదు.
కానీ మీకు ఎలా కనపడుతుంది? డెప్త్ ఉన్నట్టుగా కనపడుతుంది. పైగా అక్కడ చూస్తున్నది మా చిన్నప్పుడు మేము చూసినప్పుడు మహానటి సావిత్రి అన్నట్టుగా కనపడుతుంది. అక్కడ మహానటి సావిత్రి అంటూ ఏమీ లేదు. అక్కడ ఏమున్నది? ఓ గీతలు ఉన్నాయి, ఒక అవుట్లైన్ ఇస్తే ఒక అవుట్లైన్ ఉంది. మహానటి సావిత్రి అంటూ ఏమీ లేదు. తర్వాత అక్కడ వాడు హీరో కనబడతాడు, వాడు కొత్త ఫ్యాషన్ షర్ట్ తొడుక్కున్నాడు అని వీడు అనుకుంటాడు. వాడేం కొత్త ఫ్యాషన్, అక్కడ ఏమీ లేదు, కొత్త ఫ్యాషన్ లేదు, షర్ట్లు అక్కడ ఊరికే అవుట్లైన్ ఉందంట. మీకు ఏమైనా అర్థమైతే పాయింట్, అక్కడ డెప్త్ ఏమీ ఉండదు. వీడు ఈమెను ప్రేమిస్తున్నాడు అని వీడు అనుకుంటాడు. అక్కడ ప్రేమ అలాంటివి ఏమీ లేవు. అక్కడ సినిమా తెర మీద ఇది ఏది దేనిని ప్రేమిస్తుందండి? అక్కడ ఊరికే అవుట్లైన్ ఉంది తప్ప ఈ అవుట్లైన్ ఆ అవుట్లైన్ అని ప్రేమిస్తోంది, అవుట్లైన్ అవుట్లైన్ అని ప్రేమిస్తుందండి. ఇలా ఓ గీత గీసి ఇలాగ ఓ గీత గీస్తే ఈ గీత వెళ్ళి ఆ గీతను ప్రేమిస్తుందా? ఏమన్నమాట ఇది? ఇదంతా తల తిక్క వ్యవహారం తప్ప దీంట్లో వాస్తవికత ఏమి గలదు? ఏమీ లేదు. జగత్తు అంతే, జగత్తు ఎగ్జాక్ట్గా దట్ మచ్, ఎగ్జాక్ట్గా ఇట్ ఈస్ జస్ట్ దట్ మచ్. ఓ మహాత్ముడు చెప్పాడు, నేను విన్నాను ఆయన చెప్తుంటే విని నేను ఆశ్చర్యపోయాను, అబ్బో చాలా గొప్పగా చెప్పాడే అని. కానీ మరి ఆయన గొప్పగా చెప్పాడని తెలియాలంటే మన మనస్సు కూడా బాగా వికసించి ఉండాలి, లేకపోతే మీకు గొప్పగా చెప్పాడని ఏం తెలుస్తుంది? ఆయన ఏమన్నాడంటే, ఒకడు ఉన్నాడు ఓ అమ్మాయిని చూశాడు, చూస్తూనే ఐ లవ్ యూ అన్నాడు. అంటే ఆవిడ అడిగింది ఎవరా, చూడగానే ఐ లవ్ యూ అంటున్నాడంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అని చెప్పాడు వీడు సమాధానం. అంటే అలా మొదటి చూపులోనే ప్రేమ. ఓకే, ఆ ప్రేమని ప్రతిరోజు ఆమెను చూస్తూ ఉండడం, వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తూ ఉండడం ఏదో కొంతకాలం నడిచింది. ఆ తర్వాత ఎంగేజ్మెంటు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఆవిడ ఏమిటైంది, ఇప్పుడు ఫియాన్సే అయింది. ఫియాన్సే అంటారా? అయింది. ఆ తర్వాత పెళ్లి ముహూర్తం, పెళ్ళి అయింది. ఇప్పుడు ఏమైంది? ఆమె భార్య అయింది. ఆ తర్వాత కొంతకాలానికి వీడికి ఆవిడికి పొరపక్షాలు వచ్చి వీడు కోర్టుకు పోయాడు. వీడు పోయాడో ఆవిడ పోయిందో, ఆవిడ ఇంకొకటి చేసి చూడడం ప్రారంభించింది. ఆవిడ ఇంకొకటి చేసి చూస్తుంటే వీడికి అసూయ. ఎందుకు? మనం చూస్తే చూడండి, దీంట్లో పెద్ద కష్టమే, ఆవిడకి నచ్చింది చూసింది, వీడికి అసూయ ఎందుకు? మరి సంసారం అంటే అలాగే ఉంటుంది. సరే కోర్టుకు పోయారు. కోర్టులో ఆ జడ్జి గారు వీడిని వాడిని ఇలా అయ్యారు అలా అయ్యారు వీళ్ళు చెప్పినవన్నీ విని, ఏమిట్రా మీరు కలిసి ఉంటారా, విడిపోతాం మేము విడిపోతాం సరే విడిపోండి, ఇంకా మీరు భార్య భర్త కాదనో సాధకం పెట్టి ఒక ఆయుధం మొహం అది పారేశారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఫస్ట్ టైం వీడు చూసినప్పుడు వీడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు, ఆమె అలాగే ఉంది. డివోర్స్ అయిపోయిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. కానీ మధ్యలో ఈ నడిచిన నాటకం అంతా కూడా ఏం నాటకం అది? లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఎంగేజ్మెంట్, ఫియాన్సే, మ్యారేజ్, డియర్ వైఫ్, హేటింగ్ హర్ అండ్ ఫైనల్లీ డివోర్స్. ఈ నాటకం అంతా కూడా మనస్సు యొక్క నటన తప్ప, మనస్సు యొక్క చలనము తప్ప దాంట్లో వాస్తవికత ఏమీ లేదు. కరెక్ట్ అంటారా కాదండి? కానీ మనకేమనిపిస్తుంది? అదంతా వాస్తవం అనిపిస్తుంది, అదంతా సత్యం అనిపిస్తుంది. జగత్తు కేవలము స్వప్నము మాత్రమే. సో దాని యందు ఏమీ సత్యము లేదు. ఒకప్పుడు మీరు జగత్తు కేసు చూసి భయముతో గదగద వణికినప్పుడు అది సత్యము కాదు. మీరు జగత్తు కేసు చూసి ఉత్సాహంతో నవ్వినప్పుడు కూడా అది సత్యము కాదు. సో కాబట్టి జగత్తు సత్యము కాదు. దీనికి ఒక దృష్టాంతం చెప్పారు. ఇప్పుడు ఈ వెర్టిగోను ఒక వ్యాధి గలదు. ఆ వ్యాధి గలవాడికి వాడు కుర్చీలో కూర్చున్నంతసేపు బాగానే ఉంటాడు, లేచి నిలబడిన వెంటనే చుట్టూ ఉన్న ప్రపంచము అలా చక్కర్లు కొడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఈ హాలు, ఆ రోడ్డు, ఆ కార్లు, ఆ జనం, వీళ్ళందరూ అలాగా సర్కిల్లో లాగా ఏదో రంగురాటం తిరిగినట్టుగా అలా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, అలా కనపడుతుంది వాడికి. ఇప్పుడు
అలా గిరగిరా ఎవరు తిరుగుతున్నారు? జగత్తు తిరుగుతోందా? వీడి తల తిరుగుతోందా? ఏమిటి తిరుగుతోంది? మార్కెట్టు, రోడ్డు, బిల్డింగ్ ఇవన్నీ గిరగిరా తిరుగుతున్నాయా? మరి ఏం తిరుగుతోంది? వీడి తల లోపల తల తిరుగుతోంది. దాన్ని తల తిరగడం అంటారు. వాడి తల తిరుగుతోంది. నాకు తల తిరుగుతున్నట్లుంది. తల తిరుగుతున్నప్పుడు ఇప్పుడు విమానంలో కూర్చుని ఉండగా తల తిరిగిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ విమానం అంతా ఇలా గిరగిరా తిరుగుతున్నట్టు వాళ్ళందరూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కరెక్టేనా? అలాగే మీ మనస్సు చెలిస్తుంటే బయట జగత్తంతా ముందుకు సాగుతున్నట్టు మీకు అనిపిస్తుంది. ఇది ఈ జగత్తు సత్యం అనుకుంట తల తిరుగుడు రోగము వంటిది. అంతకంటే ఏమీ రాదు. తల తిరుగుడు రోగం గలవానికి జగత్తంతా తిరుగుతున్నట్లు కనబడినా అదేమీ తిరుగుటలేదు, వాడి తలే తిరుగుతోంది. అలాగే ఈ జగత్తంతా ఈ విధంగా సాగిపోతోందని మనకు అనిపిస్తోంది. అక్కడ సాగిపోయింది ఏమీ లేదు, కేవలము మనస్సు యొక్క చలనము తప్ప వేరే ఏమీ లేదు. మనస్సు యొక్క చలనము నాకే జగత్తు అని పేరు. తర్వాత మీకు జగత్తు అంటే ఏమిటో తెలుసునండి? కారణకార్య సంబంధమే జగత్తు. ద ప్రిన్సిపల్ ఆఫ్ కాజాలిటీ అంటారు. అంటే ఏమిటి? నేను చదువుకున్నాను కాబట్టి ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి డబ్బు వచ్చింది, డబ్బు వచ్చింది డబ్బు సంపాదించాను కాబట్టి భోగాలను అనుభవిస్తున్నాను, ఈమెను పెళ్ళాడాను కామ కాబట్టి ఈమె నా భార్య, వీడిని కన్నాను కాబట్టి వీడు నా కొడుకు అని ఇలాగా ఈ కారణకార్య భావాన్ని పెట్టుకుంటాడు. పెట్టుకుని కాజ్ ఎఫెక్ట్ ఈ కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ సత్యం అనుకుంటాడు. వాస్తవంలో అదొక ప్రవాహ రూపంగా ఘటనలు ఘటిల్లుటయే తప్ప దాంట్లో కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ మనస్సు యొక్క కల్పన మాత్రమే. ఇప్పుడు సినిమా చూస్తున్నారనుకోండి, ఒక దృశ్యం కనబడుతుంది, ఆ దృశ్యంలో ఆమె ప్రసవ సమయము, వీడు బయట వెయిట్ చేస్తూ ఉంటాడు, ఆమె ప్రసవిస్తుంది, కుర్రాడు కివ్వమని అరుస్తాడు, అంటే వాళ్ళకి పిల్లాడు పుట్టాడు. అది ఒక సీను, అది అయిపోయింది. ఒక చిన్న గ్యాప్ కూడా ఉంటుంది. ఆ సీన్ మారినప్పుడు గ్యాప్ వస్తుంది, తెర మీద గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చి మళ్ళీ తర్వాత సీన్లో ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, మామూలుగా అయితే మనం ఏమనుకుంటాం? అంతకుముందు జరిగిన ఘటన కారణము, తర్వాత జరిగిన ఘటన కార్యము అని అనుకుంటాం తెర మీద. అది అలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇలా జరిగింది, అప్పుడు అలా జరుగుతచే ఇప్పుడు ఇలా జరుగుతున్నది అని కారణకార్యభావాన్ని మనం కలుపుకుంటాం మన మనస్సులో. ఇప్పుడు చూడండి, సినిమా తెర మీద కానవచ్చే దృశ్యముల మధ్య కారణకార్యభావము యథార్థముగా ఉన్నదియా లేక ఆ దృశ్యములను చూచే మనస్సు వాటి మధ్యన కారణకార్యభావమును కల్పించుచున్నదియా అని మీరు ప్రశ్నించుకుంటే సమాధానము స్పష్టమే. అక్కడ సినిమా తెర మీద ఉండే దృశ్యాలలో కారణకార్యభావం ఏమీ ఉండదు, మీ మనస్సులో కల్పించుకున్నది తప్ప వేరే ఏమీ లేదు. కాబట్టి ఎప్పుడైతే కారణకార్యభావము కల్పితము, ఆ టైం సెన్స్ మనస్సులో ఫిక్స్ అయి ఉండడం చేతనే ఈ కారణకార్యభావము మనకి అనుభవానికి వస్తుంది. టైమ్ ఈజ్ అన్ ఇల్యూషన్ అని తెలుసుకుని టైమ్లెస్ స్టేట్లో ఉన్నట్లయితే కారణకార్యభావము అనుభవానికి రానే రాదు. కనుక కారణకార్యభావము కల్పితము అని మీరు తెలుసుకున్నప్పుడు జగత్తు ఒక స్వప్నము అని తెలియట ఏమీ కష్టము కాదు. చూడండి, ఏది జరిగినా ఒక రంగస్థలముపై జరుగుతున్నది. ఇది మీరు బాగా మనస్సులో పెట్టుకోండి. షేక్స్పియర్ అంటాడు అదే మాట, నాకు ఆ మాటలు గుర్తులేవు. లైఫ్ ఈజ్ లైక్ ఏ డ్రామా ఆన్ ది స్టేజ్, ఆల్ ది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ అని అంటాడు.
చాలా గొప్పగా అంటాడు. షేక్స్పియర్ ఉన్నాడు చూసారా, సంథింగ్ అమేజింగ్. వాల్మీకి, కాళిదాసు, షేక్స్పియర్. ఈ మాట అన్నామనుకోండి మన ఫ్రెండ్స్ ఇష్టపడరు. వాళ్ళు ఏమంటారో తెలిసిన, వీడు యాంటీ హిందూ అంటారు. దీంట్లో హిందూ ఏముంది? దీంట్లో హిందూ అలా ఏమీ కాదు కాదు. షేక్స్పియర్ అంటే హిందూ క్రిస్టియన్ అలా కాదు కా పాయింట్. అంటే ఏమనాలి, నేను ఏమనాలి, వాల్మీకి కాళిదాసే నో షేక్స్పియర్ అని నేను అనాలి. కానీ నేను అలా అనలేను. ఐ కెనాట్ బి సచ్ ఏ హైపోక్రైట్. నాకైతే వాల్మీకి, కాళిదాసు, షేక్స్పియర్ మహాకవులు. అయితే ఇంకా లేరా, ఇంకా ఉన్నారు. ఇంకా ముళ్ళపూడి వెంకటరమణ మంచి కవి, అతను మాత్రం సామాన్యుడా, గొప్ప కవి. కవులు ఉంటారండి, అలా ఆ ప్రవాహం అలా వస్తూనే ఉంటుంది. ఆ కాలం అలా ప్రవహిస్తూ ఉంటుంది. విశాలమైన పృథివీ, ఎవరో ఒకళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు మహాత్ములు. కాలోహ్యయం నిరవధి విపులాచ పృథ్వీ ఉత్పత్స్యతే మమతు కోపి సమాన ధర్మ అని అన్నాడు ఆయన. ఎవరు భవభూత్ అన్నాడు. నేను చాలా గొప్పవాణ్ణి, మహాకవిని, అయితే మహాకవిత్వం నాతోటే ఆగిపోదు. నాతో సమానమైన కవి పుట్టుకొస్తాడు భవిష్యత్తులో. ఎందుకంటే కాలము నాతో ఆగిపోదు, ఇంకా కాలం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ పృథివీ చాలా విశాలమైనది, ఎక్కడో ఒక చోట ఎవడో మహాకవి అలా పుట్టుకొస్తాడు అని అంటాడు. సరే కానివ్వండి. సో ఈ జగత్తులో, ఈ జగత్తు, ఈ ప్రపంచము ఒక స్టేజ్, ఒక రంగస్థలము అని మీరు కనుక బాగా గుర్తుపట్ దాన్ని బాగా బుద్ధికి తెచ్చుకోగలిగితే, ఈ జరిగే ఘటనలన్నీ కూడా రంగస్థలం మీద జరుగుతున్న ఘటనలే తప్ప వాస్తవములు కావు. ఇప్పుడు తండ్రి కొడుకు ప్రేమించుకున్నారనుకోండి, తండ్రి కొడుకు ప్రేమగా మాట్లాడుకున్నారనుకోండి, రంగస్థలం మీద ఒక దృశ్యము. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కొట్లాడుకున్నారనుకోండి, రంగస్థలముపై మరి ఒక దృశ్యము. అదే దయచేయండి మహాత్మా, వారికి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టండి, కుర్చీలో కూర్చోండి, స్వాగతం. మీ పేరు అది తెలీదు, పర్వాలేదు, పేరు దేవుంది. వాట్ ఈజ్ ఇన్ ఏ నేమ్? షేక్స్పియర్. పేరు దేవుంది, తత్వం ముఖ్యం కానీ పేరుదే ఉంది. ఆయన సాక్షాత్తు వశిష్ఠుడా వామదేవుడా అన్నట్టుగా ఉన్నారు. అది ముఖ్యం, పేరుదే ఉంది. ఇక్కడ వేదాంతం క్లాస్ అవుతూ ఉంటుందని విని వచ్చారా? ఏమి మీ మీ పరిచయం చెప్పండి. సన్నిధానం దీక్షితులు గారా? సన్నిధానం సూర్యనారాయణ మూర్తి అవధాని గారు, లక్ష్మి. ఆయన నేను ఎదుగుదాను ఆయన దగ్గర. నేను ఆపదేవీయం గ్రంథం పాఠం కూడా చదివాను. సన్నిధానం దీక్షితులు గారు, మన సన్నిధానం సుదర్శన శర్మ గారు వాళ్ళు మీకు బంధువు. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు? మరి ఇక్కడికి రావాలని మీకు ఎందుకు అనిపించింది? ఘన ఏమన్నా గుర్తులో ఉన్నదా? ఇంకా మంచి పకడ్బందీగా గుర్తులో అవును. ఘనని అలా పరిరక్షించి పెట్టండి, వదిలిపెట్టే అక్కర్లేదు. వేదాంతం చదివినా కూడా ఆసనం మీద కూర్చుంటారా, కుర్చీలో కూర్చుంటారా? లేదు, కుర్చీ ఉంది, మీకు కావాలంటే అక్కడే ఉంది. మీరు ఘనపనస చెప్పి ఇక్కడ ఉండే శ్రోతలను అలరింపజేస్తారా? మీకేమి ఇబ్బంది ఏం లేదు కదా, వెళ్ళి కుర్చీలో కూర్చోండి. ఆ ఖాళీగా ఉన్న కుర్చీ సెంటర్లో వేసుకుని కూర్చోండి. మీరే ఏదో ఘనపరస సెలెక్ట్ చేసుకోండి. మిమ్మల్ని పరీక్ష చేయాలనే అంతటి ఉత్సాహం నాకు లేదు, నా అభిప్రాయం అది కూడా కాదు. మీరే కొంచెం
మనస్సుకి ఉల్లాసాన్ని కలిగించే విధంగా ఇదో అగ్నే తేజస్విన్ తేజస్వీత్వం ఆ రెండవ అర్వాకము అలాగంటిది కాదు. లేకపోతే మోగరరుస్తే దివమాస్కాన్ వసవస్త్వ కొనే ఆ అర్వాకం ఆ పనస కానీ ఏదో ఒక పనస సెలెక్ట్ చేసుకుని ఘన వినిపించండి. మైక్లో ఇలా రండి, ఆ కుర్చీ తీసుకొచ్చి ఇక్కడ వేయండి, మైక్లో చెప్తారు ఆయన ఆ కుర్చీలో కూర్చోండి. మైక్ ఇదిగో ఈ మైక్ ముందు మీకు కుర్చీ వేస్తారు, అయా ఘన వినండి. మళ్ళీ ఇటువంటి అవకాశం మీకు లభిస్తుంది లభించకపోతుంది కాదు, అలా కాదు, ఒక్కసారి లేవండి, ఇప్పుడు కూర్చోండి. ఆయనకి మైక్ అక్కర్లేదు, అయినా మన కోసం. వయం ప్రవినామ ప్రవినామ వయం ప్రవినామ వ్రతాని వ్రతాని ప్రవినామ వయం ప్రవినామ వ్రతాని ప్రవినామ వ్రతాని ప్రదాని ప్రవినామ ప్రవినామ వ్రతాని విదుషానాం విదుషానాం వ్రతాని ప్రవినామ ప్రవినామ వ్రతాని విదుషానాం ప్రవినామేతి ప్రవినామ ప్రదాని విదుషానాం విదుషానాం ప్రదాని ప్రదాని విదుషానాం దేవా దేవా విదుషానాం ప్రదాని ప్రదాని విదుషానాం దేవా విదుషానాం దేవా దేవా విదుషానాం విదుషానాం దేవా విదుష్టరాసో విదుష్టరాసో దేవా విదుషానాం విదుషానాం దేవా విదుష్టరాస దేవా విదుష్టరాసో విదుష్టరాసో దేవా దేవా విదుష్టరాస అవిదుష్టరాస ఇత్యవిదు రాస అగ్నిష్టద్దరగ్నిష్టద్విష్టం విష్టందరగ్నిరగ్నిష్టద్విష్టం తద్విష్టం విష్టం తద్విష్టమా విష్టం తద్విష్టమా విష్టమావిష్టం విష్టమాపృణాది గుణాద్యాష్టం విష్టమాపృణాది ఆపృణాది గుణాద్యాపృణాది విద్వాన్ విద్వాన్ గుణాద్యాపృణాది విద్వాన్ పృణాది విద్వాన్ విద్వాన్ పృణాది గుణాది విద్వాన్ ఏభిరి విద్వాన్ పృణాది గుణాది విద్వాన్ ఏభి విద్వాన్ ఏభిరి ఏభిరి విద్వాన్ విద్వాన్ ఏభిర్దేవాన్ దేవాన్ ఏభిరి విద్వాన్ విద్వాన్ ఏభిర్దేవాన్ ఏభిర్దేవాన్ దేవాన్ ఏభిర్దేవాగో రుతుభిర్దేవాన్ ఏభిర్దేవాగో రుతుభి దేవాగో రుతుభిర్దేవాన్ దేవాగో రుతుభి కల్పజాతి కల్పజాభిర్దేవాన్ దేవాగో రుతుభి కల్పజాతి రుతుభి కల్పజాతి కల్పజాభిర్దుభి కల్పజాతి రుతుభిర్చు కల్పజాతి కల్పజాతి. చాలా చాలా అద్భుతంగా ఇవ్వండి, అప్పుడే లేచిపోకుండా కూర్చోండి. చిన్న అనువాదం చెప్పారు ఏమండి, చాలా అవును చాలా బాగుంది. ఆయన చెప్పిన మంత్రము సుస్వరంగా వేదము సుస్వరంగా ఇలా ఇవ్వండి. ఇదిగో నారాయణ ఇలా రండి, వారిని పుష్పమాలాలంకృతంలో చేయండి. నాది అయిందండి, నా పుష్పమాలన్నీ అయ్యాయి, ఇది మీదే. ఇగో నా సంచి పట్టు ఏదైనా మంచి అనువాకం ఒకటి చెప్పండి. ఓం మమ ఆగ్నే వచ్చో విహవేష్స్తు ఏం త్వయంధానాస్తనువం పుషేమ ృతిమాన్యథాత్
మీకు ఏదైనా చిన్న సత్కారం చేస్తే మీకు అభ్యంతరం ఏం లేదుగా. ఏం పోనీ వాళ్ళందరూ అభి ఇష్టపడ్డారు. అవును, దాంతో పాటు దీని చిన్న సత్కారం పెద్ద విషయమేం కాదు. మీరు కాదనద్దు. నేను ఎప్పటి నుంచో రెండే వాక్యాలకి ఘన వినాలని అనుకున్నా. రెండే వాక్యాలు హగుంసు చిషద్వసురంతరిక్షసద్ధోతా వే దిషదతిథిర్దురోణ సత్ నృషద్వర సదృత సద్వ్యోమసద్యా గోజారుతజా అద్రిజా ఋతం బృహత్. ఈ రెండు వాక్యాలకి ఘన విధానాన్ని అనుకున్నారు. మీరు అనుగ్రహించండి. ఈ కుర్చీ అక్కడే వేయండి. మళ్ళీ వారిగా వారు కూర్చుంటారు. ఎంతసేపు కూర్చోవాలనుకుంటే అంతసేపు కూర్చుంటారు. వేదం చదువుకుని వేదాంతాన్ని అధ్యయనం చేయటం చాలా గొప్ప విషయం. వేద మంత్రాలు తెలుసున్న వాళ్ళకి ఆ ఘనలో ఉన్న వైశిష్ట్యం బుద్ధికి వస్తుంది. మామూలుగా వేద మంత్రం యొక్క పరిచయం లేని వాళ్ళకి ఘన అంటే ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది తప్ప దాంట్లో ఉండే లోతులు బాగా అనుభవానికి రావు. మంత్రం బాగా తెలుసున్న వాళ్ళకి అనుభవానికి వస్తూ ఉంటుంది. ఈ హగుంస శుచిషత్ అనే మంత్రము సూర్యభగవాను ప్రార్థించే మంత్రం. హంస అంటే సూర్యుడు కదా, హంతే అజ్ఞానం. ఇది హంత, హంస సూర్యుడు. హగుంస శుచిషత్ శుచి శుచౌ సేదతి ఇది శుచి షత్. సత్ అవుతుంది, సత్ ఈ పక్కన ఉంది కాబట్టి ష అవుతుంది. అంటే శుచి అంటే అంతరిక్ష, అంత చాలా పవిత్రమైన ప్రదేశమునందు ఆయన విరాజిల్లుతో ఉంటాడు కాబట్టి ఆయనకి శుచిషత్ అని పేరు. అంతరిక్ష సత్ అంతరిక్షమునందు ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆ మంత్రం చాలా పవిత్రమైన మంత్రం. సూర్యుణ్ణి రోజు ప్రార్థించే సమయంలో చెప్పేటువంటి మంత్రం ఇది. సంహితలో కృష్ణయజుర్వేద సంహితలో 4వ అష్టంలో ఎక్కడో మధ్యలో ఉంది ఆ మంత్రం. సో వారు చాలా గొప్ప విద్వాంసులు. ఎక్కడ ఉంటారు తమరు? ఇప్పుడు శాంతినగర్. ఇప్పుడు ఎలా వచ్చారు అక్కడి నుంచి?
మళ్ళీ ఎలా వెళ్తారు? ఓకే, వెరీ నైస్. కాబట్టి జగత్తు అనేది అది ఒక అవుట్లైన్ మాత్రమే, ది వే ఇట్ లుక్స్, ఓన్లీ దట్ మచ్ ఇట్ ఈజ్, నథింగ్ మోర్. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఓన్లీ దట్ మచ్ హ్యూమన్ బీయింగ్, ఓన్లీ దట్ మచ్, నథింగ్ మోర్. కానీ మీరేమంటారు? బ్రాహ్మణ అంటారు. యూ ట్రై టు యాడ్ సో మెనీ థింగ్స్ టు ఇట్, లేకపోతే క్షత్రియ అంటారు. తర్వాత ఇండియన్, యూరోపియన్, అమెరికన్ అనేదో పేరు పెడతారు. అంతటితో ఆగకుండగా వాడు భర్త, ఆమె భార్య, వాడు కొడుకు, వీడు తండ్రి అని అలా పేర్లు పెడతారు. అక్కడ ఒక అవుట్లైన్ ఉంటుంది, మీరు చూసేది ఒక అవుట్లైన్ మాత్రమే. ఎలా అయితే సినిమాలో అవుట్లైన్ చూసి దానికి ఎవేవో పేర్లు పెట్టుకుంటూ పోతారో, అలాగే జీవితంలో కూడా ఒక అవుట్లైన్ చూసి ఆ అవుట్లైన్కి ఏవేవో చిలవలు పొలవలు కల్పించుకుంటూ పోతారు. దాంతో ఏమవుతుంది, ఈ కల్పించినటువంటి వీటి ప్రాముఖ్యం పెరిగి పెరిగి జగత్తు సత్యమని అనిపిస్తుంది. వాస్తవంలో జగత్తు సత్యము కాదు. సత్యం ఏమిటంటే ఏ ప్రకాశములో జగత్తుని దర్శిస్తున్నారో ఆ ప్రకాశమే సత్యం. జగత్తు అయితే మటుకు సత్యము కాదు. తర్వాత దీంట్లో ఇంకో రహస్యము కలదు. ఏ మేరకు జగత్తు సత్యమని మీకు అనిపిస్తుందో ఆ మేరకు మీరు సంసారబద్ధులై ఉన్నారు అని అర్థం. ఇది సంసార బంధం. బంధంలో ఉన్నవాడికి మాత్రమే జగత్తు సత్యం అనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా మనం వింటూ ఉంటాం, చెబుతానండి, సంసారంలో భారాలు పెరిగిపోయాయి, భార్య చెప్పిన మాట వింటలేదు, కొడుకులు వాళ్ళు చెప్పిన మాట వింటలేదు, వాళ్ళు హింస పెడుతున్నారు, ఆస్తిలో వాటా అడుగుతున్నారు అని, లేకపోతే ఈ ఆస్తిని వాళ్ళు ఎక్కువ పట్టుకుపోతున్నారు, ఎకరం పట్టుకెళ్లాల్సిన వాడు ఎకరన్నర వాళ్ళు లాగేసుకున్నాడు, బంగారం కూడా ఎక్కువ వాడే పుచ్చేసుకున్నాడు అని ఈ రకంగా వాడు మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటో తెలుసిన, వాడు చాలా లోతుగా సంసారంలో బద్ధుడే ఉన్నాడని అర్థం. అంతే అర్థం దానికి. వాడు చెప్పిందంతా వాడి మనస్సు యొక్క కల్పన తప్ప, ఎందుకంటే ఈ భూమిని ఎవరు పట్టుకెళ్ళేది కాదు, అట్టబెట్టేది కాదు. బంగారం నెత్తినేసి కొట్టుకోవాలి. బంగారం ఏం చేస్తారు? గట్టిగా కొట్టుకుంటే దెబ్బ కూడా తగ్గుతుంది. బంగారం ఏం చేస్తారు? ఇప్పుడు ఈ నగలు చేయిస్తారు చూసారా, నెక్లెస్ మొదలైన నగలు, అవి కనుక పాలిష్ చేయకుండా మెడలో పెట్టుకుంటే మీకు మెడంతా గుచ్చుకునే రక్తం వస్తుంది. ఎందుకంటే అది లోహము, షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి ఆ నెక్లెస్కి. అది గుచ్చుకుందంటే రక్తం వస్తుంది, మంట పుడుతుంది. అంచేతం దాన్ని వాళ్ళు బాగా పాలిష్ చేసి ఇస్తారు. పాలిష్ చేసి ఇస్తే మెడలో వేసుకుంటే గుచ్చుకోదు, లేకపోతే అది గుచ్చుకుని మీకు హింసను కూడా కలిగిస్తుంది. సో వాట్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ మెటల్ హ్యాంగింగ్ ఇన్ ది నెక్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, నథింగ్ మోర్ టు ఇట్. కానీ మనకేమనిపిస్తుంది? ఆభరణము ఇత్యాదిగా మనం దాన్ని భావన చేస్తాం. మీరు ఏ మేరకు దాన్ని అలా భావన చేసుకుంటూ పోతారో ఆ భావన మూలంగా అది సత్యం అనిపిస్తుంది తప్ప, మీరు ఈ భావనలన్నిటినీ తీసేసి జస్ట్ వాట్ యు ఆర్ లుకింగ్ ఎట్, నీకు కనబడుతున్నది ఏమిటి అంతే, అంతకుమించి దాని మీద నువ్వు అధ్యారోపము ఏమీ చేయవద్దు. ఎంత కనబడుతోందో అంతే స్వీకరించు. నీకు జగత్తు సత్యము కాదని అలవోకగా తెలిసిపోతుంది. జగత్తు సత్యమని భ్రమించువాడు సంసార బంధంలో ఉన్నాడు అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత దీంట్లో ఇంకో చిన్న రహస్యం ఉన్నది. జగత్తు బాగుండలేదు, తప్పుగా ఉన్నది, దీంట్లో మార్పు అవసరము అని చాలామంది అనుకుంటారు. పౌరాణికులు ఏమని చెప్తారంటే, ఇది కలియుగము, అప్పుడు కృతయుగం ఉండేది అని చెప్తారు. ఈ కలియుగం బాగులేదు, దీంట్లో ధర్మం తగ్గిపోయింది, అప్పుడు ధర్మం చాలా ఎక్కువ ఉండేది అని చెప్తారు.
ఈ విధంగా వర్ణించుకుంటూ పోయేటప్పటికి మీకు ఏమనిపిస్తుంది? జగత్తు సత్యం అనేటువంటి ఒక విశ్వాసం కలుగుతుంది అనే భ్రమ కలుగుతుంది. వాస్తవంలో యుగం ఏదైనా ధర్మము అధర్మము 50-50 ఉంటాయి. ఏ యుగంలోనూ ధర్మము ఎక్కువ అధర్మము తక్కువ అలా ఏమి ఉండదు. అయితే కథలో మీకు అలా చెప్తారు, నేను ఏదో ఇంకో డైరెక్షన్లోకి వెళ్ళాను. బట్ ద పాయింట్ ఈజ్ జగత్తు బాగుండలేదు, దీంట్లో మార్పులు చేర్పులు ఆవశ్యకము, దీనికి రిఫార్మ్ తీసుకురావాలి అని మీరు అనుకుంటున్నంతసేపు మీకు జగత్తు సత్యమనే భ్రమ అలాగే నిలిచియే ఉంటుంది. జగత్తు బాగుండలేదు అన్నది కాదు యథార్థము. మరి యథార్థం ఏమిటో తెలుసిన, నీవు బాగుండలేదు. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ థింకింగ్. ఎప్పుడైతే నీ థింకింగ్ రాంగ్ డైరెక్షన్లో ఉన్నదో అప్పుడు నీకు జగత్తు సత్యం అనిపించుట, పైగా అది బాగుండలేదనిపించుట, దాంట్లో రిఫార్మ్ ఆవశ్యకం అనిపించుట, ఇవన్నీ కూడా నీ మనస్సు యొక్క దోషములు తప్ప జగత్తు యొక్క సత్యత్వమును నిలబెట్టేవి కావు. అంచేతనే జగత్తు ఉండాల్సిన విధంగా లేదు అనుకునే వాళ్ళందరూ కూడా జగత్తు సత్యమనే భ్రమలోనే ఉంటారు. కాబట్టి జగత్తులో మార్పు రావాలి అని అనుకునేవాడు ప్రతివాడు కూడా జగత్తు గురించి ఆలోచించటం తగ్గించి తనకేసి తాను శోధన చేసుకుని ఆత్మావలోకనం చేసుకుని తన యందు ఏవో కొన్ని మార్పులు రావడం ఆవశ్యకము అని గుర్తించి ఆ చేతనలో ఆ మార్పుని తెచ్చుకున్నట్లయితే, తెచ్చుకున్న తరువాత జగత్తు కేసు చూస్తే జగత్తు అంతా బాగానే ఉంది, దీంట్లో ఏ మార్పు అక్కరలేదు, నా తరఫు నుంచి ఏ మార్పు అక్కరలేదు అనే నిశ్చయం కలుగుతుంది. ఈవెన్ రిలేషన్షిప్లో కూడా ఒక సంబంధం ఉంటుంది, మానవీయ సంబంధం. మనం ఏమనుకుంటాము, అవతల వ్యక్తి మారాలి అని మనం అనుకుంటాం. అవతల వ్యక్తి మారక్కర్లేదు, నువ్వు మారితే సరిపడు. ముందు నువ్వు మారు, నువ్వు మారి అప్పుడు అవతల వ్యక్తి కేసు చూడు, నీకు ఒక విషయం స్పష్టమైపోతుంది, అవతల వ్యక్తి ఏమీ మారక్కర్లేదు అంత అని స్పష్టం. అన్ని రిలేషన్స్ అలాగే ఉంటాయి, జగత్తుతో ఉండే రిలేషన్ కూడా అలాగే ఉంటుంది. ఈ జగత్తు బాగులేదు, ఇది మారాలి, చూడు నువ్వు మారు, నీ చేతనలో మార్పు తెచ్చుకో, తెచ్చుకుని ఆ తర్వాత జగత్తు కేసు చూడు, నీకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది, జగత్తు మారనక్కరలేదు, మారాల్సింది ఏమీ లేదు, మారాల్సింది మన మనస్సు మాత్రమే. కాబట్టి జగత్తుని రిఫార్మ్ చేస్తాను అనే దృష్టికోణం కూడా జగత్ సత్యత్వ భ్రాంతిలో అంతర్గతమే కానీ మరి ఒకటి కాదు. తర్వాత జగత్తు ఎక్కడ ఉన్నది, ఇది ఒకటి మనం జాగ్రత్తగా గమనించదగ్గది. జగత్తు యొక్క లోకస్ ఏమిటి, దాని అధిష్టానం, అది ఎక్కడ ఉన్నది అన్నది ఒకటి గమనించదగ్గ విషయం. ఇప్పుడు మీరు చూడండి, ఓ మహాత్ముడు అన్నాడు, కెమెరా షటర్స్ని చూస్తుంది తప్ప బయట చూడదు అన్నాడు. కెమెరా దేన్ని చూస్తుంది? షటర్స్, షటర్స్ అంటారా, షటర్స్ని చూస్తుంది తప్ప బయట ఉన్నదాన్ని ఏం చూస్తుంది? ఇప్పుడు అక్కడ ఘటం ఉన్నది, కెమెరా ఘటాన్ని చూస్తుందా షటర్స్ని చూస్తుందా? షటర్స్ని చూస్తుంది, షటర్స్ని రికార్డ్ చేస్తుంది, షటర్స్ దాటి కెమెరా చూడలేదు. అవునా? మీ కన్ను కెమెరా వంటిది, మీరు కన్నుతో రెటీనా మీద పడిన ఇమేజ్ని చూస్తారా బయట ఉన్నదాన్ని చూస్తారా? రెటీనా మీద పడిన ఇమేజ్నే చూస్తారు, బయట ఉన్నదాన్ని మీరు ఎప్పుడూ చూడరు. మీరు ఒక జీవిత కాలంలో బయట ఉన్నదాని ఎన్నడూ చూడరు. మీకు ఎప్పుడైనా అర్థమైందా ఈ పాయింట్? కొంచెం సౌండ్ పెట్టండి. మీరు ఒక జీవిత కాలంలో బయట ఉన్నదాని చూడరు. మొత్తం జీవితకాలంలో మీరు మీ కనుపాపపై పడ్డ లేకపోతే రెటీనా మీద పడ్డ ఇమేజెస్ను మాత్రమే చూస్తారు.
ఇప్పుడు చెప్పండి, జగత్ ఎక్కడ ఉన్నది? మీ చూపు నందు గలదు, మీ మనస్సు నందు గలదు. బయట ఉన్నది జగత్తు కాదు, జగత్తు బయట ఉన్నది కాదు, మీ లోపల మీ చూపులో మీ మనస్సు యొక్క చలనములో ఉన్నది మాత్రమే అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీకు జగత్సత్యత్వ భ్రాంతి తొలగిపోతుంది. జగత్ సత్యమనే భ్రాంతి ఉండదు. ఇప్పుడు వాడు శత్రువు అని మీరు అన్నారనుకోండి, అదిగో శత్రువు వస్తున్నాడు, నాకు శత్రువు కనపడుతున్నాడు అని మీరు అన్నారనుకోండి, ఆ శత్రువు మీరు చూసే శత్రువు బయట ఉండడు, మీ బుద్ధి ఉండడు. ఆ బుద్ధి ఉండే శత్రువుని బయటికి అధ్యారోపణ చేసి మీరు చూస్తారు. కాబట్టి జగత్ అనేది ఏమిటో తెలుసునండి, బయట ఉన్నది కాదు. బయట ఏది ఉన్నదో అది ఉన్నది. మీకు అనుభవానికి వచ్చేది జగత్తని మీరు పిలిచేది, బయట ఉన్నదని మీరు భావించేది, అది బయట ఉన్నది కాదు, అది కేవలము మీ ఇంద్రియములు మనస్సునందు మాత్రమే గలదు. అంటే వాట్ యు కాల్ వరల్డ్ ఈజ్ బట్ యువర్ కాన్సెప్షన్ ఆఫ్ ది వరల్డ్, అంతకు మించి వేరే ఏమీ కాదు. అంటే జగద్భావన, జగత్తును మీరు భావించుట ఏది గలదో అదే జగత్తు, దానికే జగత్తుని పేరు. దానికంటే బాహ్యమునందు స్వతంత్రముగా తనంత తానుగా నిలిచి ఉండే జగత్ అనేది ఏది లేదు. మరైతే జగత్తని నేను అనుకునేది నా భావన మాత్రమే అయినట్లయితే, మరి బయట ఉన్నది ఏది? బ్రహ్మ. సర్వం కల్విదం బ్రహ్మ, అది నిషేధవాక్యం. సర్వం కల్విదం అని నీకు ఏదైతే అనేకముగా భాషిస్తూ ఉన్నదో అది నీ భావన మాత్రమే, అది యథార్థము కాదు, అక్కడ ఉన్నది బ్రహ్మ మాత్రమే అని ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. శ్లోకాన్ని మనం పూర్తి చేసేద్దాము. పదచ్ఛేదం అద్వితీయ బ్రహ్మతత్వే స్వప్న అయం అఖిలం అఖిలం జగత్ ఈశజీవాది రూపేణ చేతనాచేతనాత్మకం. ఇక్కడ అఖిలం జగత్ నపుంసకలింగ శబ్దాలు కాబట్టి అయముని వాటితో కలపకూడదు. అయం పుంలింగం, అయం స్వప్న, అయం స్వప్న, ఒక అలా కలుపుకోవాలి. అఖిలం సకలమైన జగత్, జగత్తు అద్వితీయ బ్రహ్మతత్వే రెండవది లేని పరమాత్మతత్వమునందు అయం ఈ స్వప్న కల మాత్రమే. మీరు జగత్తు జగత్తు అంటున్నారు, అది జగత్తంతా కూడా మీకు అనుభవానికి వస్తున్నది కల మాత్రమే. అయితే అనుభవానికి రావాలంటే కూడా వెలుగు ఉండాలి, వెలుగు చైతన్య ప్రకాశం ఉండాలి. ఆ చైతన్య ప్రకాశమే బ్రహ్మ, అది ఆత్మ, అది రెండవది లేనిది. ఈ జగత్ ఎలా అనుభవానికి వస్తుందో చూసినా ఈశ జీవాది రూపేణ ఈశ్వరుడు, జీవులు, జడ వస్తువులు ఇత్యాది రూపముగా చేతనాచేతనాత్మకం ప్రాణము గలవి ప్రాణము లేనివి అనే రూపంలోనున్న అఖిలం జగత్, సకల జగత్తు అద్వితీయ బ్రహ్మతత్వే రెండవది లేని పరమాత్మతత్వమునందు అయం ఈ స్వప్న కల మాత్రమే. అద్వితీయ బ్రహ్మతత్వే స్వప్నోయమఖిలం జగత్ ఈశ జీవాది రూపేణ చేతనాచేతనాత్మకం ఆనందమయ విజ్ఞానమయం.
ఈశ్వర జీవకౌ మాయయా కల్పితా వేతౌ అభ్యాం సర్వం ప్రకల్పితం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సో మళ్ళీ శుక్రం.